कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्। कुंजो ओपिक पट्टम्मा अयिपोतुंदि। ఎందుకు నాన్నగారు టెన్షన్ పడుతున్నారు? పార్వతికి సుఖప్రసవం అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. నా టెన్షన్ దాని గురించి కాదురా. మూడు తరాలుగా మన కుటుంబంలో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు. కనీసం ఈసారైనా మనకు అదృష్టం కలిసి వస్తుందా అని. మాయ పాప పుట్టింది. స్వామి బాగున్నావా రాఘవయ్యా? తమ ఆశీర్వాదం స్వామి. ఆ ఈశ్వరుడి కృప వల్ల ఇన్నాళ్ళకి మా వంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది. పార్వతి, స్వామివారికి చూపించు. ఈ పాప చాలా గొప్ప జాతకురాలు. ఈ చిన్నారి తల్లి అందరినీ ప్రేమించి అమృతమూర్తి అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా చేయి అందించి సహాయపడుతుంది. తను ఉన్న చోట సుఖశాంతులు, సిరి సంపదలు నిండుగా ఉంటాయి. మీ ఇంట అష్టైశ్వర్యాలకు కారకురాలవుతుంది. కనుక ఈ బిడ్డకి ఐశ్వర్య అని నామకరణం చేస్తున్నాను. ఐశ్వర్య, ఐశ్వర్య తీసుకో అమ్మా. ఏందన్నా? అతిశక్తివంతము, పరమ పవిత్రము అయిన ఏకముఖి రుద్రాక్ష. పాపకు ఇది మా కానుక. చాలా సంతోషం స్వామి. దీన్ని ఎల్లప్పుడూ పాప మెడలోనే ఉంచండి. ఆ పరమేశ్వరుడు బిడ్డను చదువులాగా చూస్తాడు. వెళ్ళొస్తాను స్వామి. శుభమస్తు. స్వామి, ఆ పాప భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పిన మీ మాటల్లోని ఆనందం మీ కళ్ళల్లో కనిపించలేదు. ఎందుకు స్వామి? ఆ పాప భవిష్యత్తు గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజమే. ఇహ నుంచి అదృష్టం ఆ కుటుంబం వెన్నంటే ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే ఆ పాప తన 22వ ఏట మరణిస్తుంది. శివశివ, మనం వేసిన 50 కోట్ల టెండర్ మనకు వచ్చేసిందిరా. నిజంగానా? ఇదంతా మన ఐశ్వర్య అదృష్టం. మన సంప్రదాయాలని, మన వేదాలని, మన ధర్మాలని మరిచిపోతున్న ఈ రోజుల్లో గురుకులాలు, వేద పాఠశాలల్ని నిర్మించి మన సంస్కృతిని కాపాడటంలో మీ గొప్పతనం తెలుస్తోంది రాఘవయ్య గారు. ఆచరణ మా అందరిదైనా, ఆలోచన మాత్రం మా ఐశ్వర్యదేనండి. అవును మరి, తను భగవద్ అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డ.
ఇంతకీ ఐశ్వర్య ఎక్కడా? ఏరా, గాంధీ మహాత్ముడు వేషం వేసుకుని అడుక్కుంటావా? పైగా తెల్లవాళ్ళ దగ్గర చేయి చెప్తావా? సిగ్గులేదు? అమ్మా నాన్న లేరు, మా చెల్లికి 3 ఏళ్ళు, అస్సలేడవదు, ఆకలేస్తే తప్ప. అందుకే ఇలా అడుక్కోవడం తప్పు కాదనిపించింది. కడుపు నింపుకోవడానికి అడుక్కోవడం ఒకటే దారి కాదు. నమస్తే అమ్మా. ఆ పూలు లైవు. అలాగేనమ్మా. ఇవి తీసుకుని ఆ పార్క్లోకి వెళ్ళు. పువ్వు 2 రూపాయలని వచ్చిన వాళ్ళకమ్ము. అలా సంపాదించిన డబ్బు నీ కష్టార్జితం అవుతుంది. దాంతో నీ చెల్లి కన్నం పెట్టు. నీ కాళ్ల మీద నువ్వు బ్రతకడం నేర్చుకో. ఇప్పటి వరకు ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు అమ్మగారు. అమ్మగారు కాదు, అక్క అను చాలు. వెళ్ళు. నీ పుట్టినరోజుకి మేమంతా అర్చన చేయిస్తుంటే ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? వేద పాఠశాలకు వెళ్ళొస్తున్నాను తాతయ్య. దీర్ఘసుమంగళి స్వామి, సెలవు తీసుకుంటాను. మంచిది అమ్మా, ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఇది ఎన్నో పుట్టినరోజమ్మా? 22వ పుట్టినరోజు స్వామి. కలహ భోజనునైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి, ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా, గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా, సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా. అంటే ఏ పొల్లటడానికో కరటడానికో వచ్చానన కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాకరాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గద బద్ధకము కాబోలు పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం.
ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకంలోనున్న నాకు స్థల మార్పిడి అవసరము. అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను, వదలను కాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పింది, ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. ఏమగోల ఇది గోరంతే మనం చూడబోయేది కొండంత. పదండి. బాగుండదు. పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ, నారాయణ. మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది. ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోల ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నాయి. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి, నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని. నేను కూడా అటునదే యోచించి, కానీ వచ్చి చాకరి చేయాలని వారు పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించితని. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా
మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించటమే. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకామకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. రండి, వారిని చూపించేదాను. అలాగే. మిత్రమా, మాకు గదలు లేచుండలేదండి. రంభా ఊరసి మేనకులకు తెలియదు. ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట. మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. పద, మన మానం చూసేద్దాం. ధర్మ రక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ ఇవయముండ యమలోక వాసుండ పాప పుణ్య పరిశీలకుండ కర్తవ్య పాలకుండ యముండకు మిత్రుండ యువ చిత్రగుప్తుండ.
రసికుడే మీరు మాత్రం తక్కువ. నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం? మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అధరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయజారినా, ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టర్లే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఒరసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు గలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడొస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహ భోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం? నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను, గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? మిత్రమా, ఏమది ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకు నువ్వు తెలియను, చూచదము. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండలు వచ్చినా పడుతుంది, పిచ్చ కొట్టుడు కొడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద తడుతుంది, బండ బూతులు తింటుంది. ప్రభు, ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు, తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? ఆ రేళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ విడకుండా చూస్తున్నాను. ఇంకో రెండు వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈ లోగా ఈ దొంగ చల్చుండా ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చు. రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చివాడైపోయాడు, కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారు నువ్వు ఈ నరకునికే వచ్చేదారు, అప్పుడు శిక్షించదు. కింకరా, ప్రభు సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఏమైనది, అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు, వాడెవడో భూలోకం నుంచి వచ్చినట్ట, ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుద్దులు కుదురుతున్నాడు. ప్రభు, వాడి గుద్దులకు దిమాగ్ ఖరాబ్ అయి ఈడికి వచ్చి పడ్డాం. ప్రభు, ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే మూడు సార్లు తిరిగాడండి మిత్రమా. ఎవరు నీవు? ఇండియా. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాదరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన మరణ నిబద్ధుండ పాచదరుండ
ముక్కంటి ఆజ్ఞాబద్ధుండ, సూర్యపుత్రిని మనవండ, యువ ఏముండ. ఏమి ఇతను చేసిన పాపము? పచ్చి నరాంతకుడు ప్రభు, ఎంతో మందిని సంపడం కాకుండా ఆఖరి కన్న కొడుకును కూడా చంపాడు ప్రభు. పుత్ర హత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని డాక్టర్లని చంపాను. చేదే చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది చట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము. సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. ధర్మో రక్షిత రక్షిత, సత్యమేవ జయతే. తాతల వారు, భేష్ కుమారులారా, భేష్. పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించితివి. ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడా, సర్వపాప శిక్షకుండైన మహతాత గారెక్కడ? వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చిడతల గోల, చెవులు చెల్లులు పడుచున్నవి, అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందులు వలె ఉన్నారు, అణిముత్యానికి ఆలిచిప్పకు తేడా తెలియని ఈ వయసులో. ముత్యము గురించి తెలియను, మరి చిప్పానిన? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును, ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయిందేమిటి? ఏనాటి వజ్రాయుధము, నానాటికి వన్నె తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడేదమన్నా రుద్దలేక నడుము పడిపోవచ్చున్నది. వీపు కొక్కుకోవడానికి కూడా పని రావట్లేదు. నారదా, మన కూడా త్వరలో యమపురికి పట్టము కట్టవలసిన నీకు మరి కాస్తారభము కోసము ఒక కార్యం అప్పగించుతున్నాను. భూలోకమున ఒక జీవి ఆయువు ముగియనున్నది. దైవాంశమున జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్మురాలు. అట్టి పుణ్యాత్మురాలు ప్రాణములను గైకులు వచ్చటకు మామూలు కింకర్లను పంపుట సంప్రదాయము కాదు. అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. భూలోకమని మాకు కొత్త కదా. అన్నగారు, భూలోకము వెళ్ళిన అనుభవము గలవాడను. మనవళ్లతో నేను కూడా వెళ్ళినతో వారికి తోడుగాను ఉందను, తగు సలహాలు ఇస్తును. ఇందులకు గతంలో నాతో పాటు వచ్చి నన్ను తిప్పలు పెట్టినది సరకన మరల ఈ పసి వాడకునా? వెళ్ళనివ్వండి, ముసలాయన ముచ్చటపడుతున్నాడు. సరే అట్లనే. అన్నగారు గులగుల. మనవడా, ఏం తాత ఈ పేటిక, జాగ్రత్తగా నీ వద్దనే ఉండనిమ్ము. అటులని గులగుల మస్తు. మమ్ములను ఆశీర్వదించు. మగా, ఈ రోజు ఏమిటి స్పెషల్? ఈ రోజు అన్ని స్పెషలే అయ్య గారు. భోంచేసేటప్పుడు కూడా చదివేంట్రా? నాన్నగారు, మనం ఏమి తింటున్నామో, ఎందుకు తింటున్నామో, తిన్న దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో, ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసుకుని తింటాం ముఖ్యం. ఎందుకంటే దానివల్ల మావి గారు ఈయంత పెట్టుకుంటే ఈవేళ మనం భోజనం చేసినట్టే. ముందు మీరు భోజనం చేయండి. మీరు పుస్తకం చేస్తున్నది అదే కదా. అమ్మా పార్వతి, ఐశ్వర్య ఎక్కడా? తాతయ్యా, అదేంటి ఆ గోరింటాకు? భోజనం చేశాక పెట్టుకోవచ్చుగా, ఇప్పుడు ఎలా తింటావు? నా చేతులతోనే తినాలా? నాకు తినిపించడానికి ఈ ఇంట్లో ఇన్ని చేతులున్నాయిగా. మన వరాల తల్లికి తాతయ్య ముద్ద. మా కంటి పాపకు నాన్న ముద్ద. మంగ, నువ్వు పెట్టవే? నేనమ్మా పెట్టమంటున్నాను కదా. గుడ్ గర్లకి గుడ్. యావండి, మిమ్మల్ని చెప్పు, ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగారెప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కనసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి.
ఎవడు కాదు, నువ్వే నా పాలిటీ ఎమ్మెల్యే దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణము మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఉంది. ఈ చెయ్యి ఎందుకే లేదే? గుప్తా, మిత్రమా, మనము ప్రాణము తీయవలసిన పుణ్యజీవి ఎవరో తక్షణమే తెలుసుకునవలయను. అవునవును, తాతను అడిగితే చెప్తాడుగా. తాతాజీ, మిత్రుడు పాశము ప్రయోగించవలసిన పుణ్యజీవిని చూపు. మనవళ్ళు, మీరు తొందరపడి రెండు గడియలు ముందుగా వచ్చి రెండు గడియలే కదా. మన రెండు గడియలు భూలోక కాలమాన ప్రకారము రెండు దినములు. ఆయనచో ఆ జీవికి భోగాలము దాపరించి ఆఖరి క్షణము సమీపించే వరకు మీకు చూపుట సాధ్యము కాదు. అంతవరకు మా కర్తవ్యం. మిత్రమా, ఆ దేవభామలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఓ చూపు చూసి వచ్చేదమా. తప్పు తప్పు, కుర్రతనపు ఆ చపలత్వమే వద్దు. ఎలాగూ భూలోకము వచ్చి తిరిగి పాపాత్ములకు ప్రసిద్ధికెక్కి మన లోకమునకు మిక్కిలి పాపులను పంపిడి దేశం ఇది. దీని గూర్చి తెలుసుకొనుట చాలా అవసరము. పోయి తిలకింపు. లెస్స పలికితివి తాత, మాకు తెలియనిది తెలుపుటకు మీరుంటిరి కదా. పదగుప్త. ఏమి ఈ భవన నిర్మాణము? తిరగేసిన మంచం వలె కోళ్లు పైకి ఉన్నవి. అవును మిత్రమా. దీనిని చార్మినార్ అందరు. అటులనా? అబ్బా, ఏమైనది మిత్రమా? చార్మినార్ లో ఏక్ మినార్ గుచ్చుకున్నది మిత్రమా. ప్రతి దానిలోను వేలు పెట్టడమేనా? పద. బహుళ భవన సముదాయము. దీనిని మానవులు హైటెక్ సిటీ అని ముద్దుగా పిలిచెదరు. దీని ప్రత్యేకత ఏమి తాత? వందల మంది చేయు పనిని కంప్యూటర్ అని ఒక్క యంత్రముతో ఇక్కడ చేయించెదరు. మన లోకమును కూడా కంప్యూటర్ ఉపయోగించిన బాగుండునేమో, ఆలోచించుము. చించదను చించదను, అప్పుడు గాని మన వాళ్ళు సమ్మెలు చేసి మనకు తలనొప్పి కాగలరు. ఈ లోకమునను పుష్పక విమానములున్నవి. అది మానవులు ప్రయాణించు పుష్పక విమానం. ఏమి సుందర సరోవరము, బహు చక్కగా ఉన్నది. దీనిని చూచుచుండిన మాకును జలకములాడవలనని కోరిక పుట్టుచున్నది మిత్రమా. ఓహో మిత్రమా, అటు చూడు. సరే మనవళ్ళు, మీరు ఈ భారీ కాయముల నుంచి మామూలు మనిషి కొలతలకు మారిన మరెన్నో చిత్ర విచిత్రములు చూడవచ్చును. అటులనే తాత. ఏమి ఈ నవ్వులు, ఈ నడకలు?
అంత ఏను చిత్ర విచిత్రముగా ఉన్నది. నిజమే మిత్రమా. చెప్పుతాత, ఈ మామూలు మానవుల నడకలకే ఇంత ఆశ్చర్యమా? ఇప్పుడు ఒక గొప్ప నడకను చూపించదను చూడము. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఈ నడక మేము నడిచినచో జనము మమ్ము పరిహసించెదరు. అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను చూపించదను చూడుము. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. వేగం బేటా పుల్లము. ఏమా శబ్దము, ఎచ్చట నుండి వచ్చినది? మాకును తెలియదు, అప్రయత్నముగా వెలువడినది. ఆ ఏది ఏమైనను ఇది మనకు బహు కష్టము, మనది మనమే చూసుకునేదము. పద చిత్రగుప్త, లెస్స పలికితివి మిత్రమా. భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా. ఏమా జన సందోహము? ఏమి జరిగినది? నిన్నటిదాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది, కాలం చెల్లింది పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు, అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను అక్కున చేర్చుకున్నటకు మీలో ఎవరికి మానవత్వం లేదా? ఓమ్మాయి, ఆ బిడ్డను ముట్టుకోకు, నీకే చెప్పేది. ఆ పోయిన దానికి ఎయిడ్స్, ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందే పసిబిడ్డ గుక్క పెడుతుంటే ఇంతమందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డ తెచ్చుకుని మా ప్రాణం మీద తెచ్చుకోమంటావా? వ్యధవది, సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు, దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్, ఎవరో పుణ్యాత్ముడు కొత్త షూ పెట్టి వెళ్ళాడు, ఆ దేవుడు అతని ఆశీర్వదించుగాక. మిత్రమా, ఈ భూలోకమున ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుతున్నారు, చివరకు చెట్టుని, పుట్టని, పాముల్ని, ఆవుల్ని కూడా పూజించుతున్నారు. అవును, హిందర్ని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి, ఆలయములు కట్టించరేమి? మిత్రమా, వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు, తమరు వారి ప్రాణములు తీసేదరు. యముండ మిత్రమా, ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్నారు. అవి ఎలుకలు కాదు, పందికొక్కులు కాదు, దాన్నే ఆకలి అందురు. అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట. కైలాసవాస, మమ్ము కరుణించవయ్యా. ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు. శ్రీరామ, శ్రీ ఆంజనేయ, ఏమీ ఆశ్చర్యము, ఈ భూలోకమున మీ దర్శనము మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. నాకు కూడా వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏంటిది, ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే, తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావ. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా ధర్మని. నేను రామా చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 ఇయర్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్కి వచ్చాం. ఇంతకీ ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపురి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీళ్ళు మన రామాంజనేయులు గారు.
పగటి వేషగాడు. పోతారా నా గత్తో బాధమంటారా? ఏయ్ యముండా, శాంతి శాంతి, అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా సోతావేంటి తోసే? ఏమిది సునకము వలె కనకము వాసన చుచ్చుచున్నాడు. ఏమి మానవా వాసన చుచ్చుచుంటివి? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్న నాకు అయ్యబాబాయ్ ఆకలి వస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహుచిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించి తిమి, పాత్ర పారవేసి తిమి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండయా. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క ధనమా గుప్త? మిత్రమా, తాత ధనము ధనము. ₹1,000 ₹50 బిల్కి ఇంత పెద్ద నోట చిన్నదివ్వయ్యా. చిన్నదట అలాగే తాత. ఏమన్నమాడా? చిన్నది చిన్నది. తీసుకోను. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. ఆ సినిమాని కాదు డాడీ, ఆఫీస్కే వస్తున్నాను. అవును నందు. మేడం కారాపు, ఒక్క రూపాయి ధర్మం చేయండి మేడం. మా ధర్మం చేయండి అమ్మా, మా ధర్మం. ఏరా, మళ్ళీ అడుక్కుంటున్నావా? మంచివాడిగా మారావని సంతోషపడ్డాను. ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా? ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా? మాట్లాడవేరా. ఏమైంది? నువ్వు చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను, కానీ మా బాస్ నన్ను ఇట చావగొట్టి అడుకు రాకపోతే మా చెల్లెని చంపేస్తానని బెదిరించాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే మేడం. ఎవరతను? ఈనాటి గబ్బు సింగే, రేపటి గబ్బర్ సింగ్. ఈనాటి బుడతలే, రేపటి బాంబులు. అయ్యా, అమ్మా, తండ్రి, ధర్మోసేయండి నాయనా, పుణ్యం వస్తుంది బాబు అంటూ ముష్టెత్తుకునే మీరే రేపు ఈ దేశానికి రా రాజులు. ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో మొదట్లో మన గుండోడెవరో పోరిని తీసుకొచ్చిండే. కలెక్షన్కి వెళ్ళినోడి ఖాళీగా వచ్చావేమిట్రా? ఈ పిల్లెవరు? మన సంస్థ మీద జారిపడి చెక్కు రాసి ఇవ్వడానికి వచ్చిందా? చెక్కు రాసి ఇవ్వడానికి కాదు, జైల్లో పెట్టించి చిప్ప చేతికి ఇవ్వడానికి వచ్చాను. అయి మాకేం కొత్త కాదులే, మ్యాటర్ ఏంటో చెప్పు. అనాథ పిల్లల్ని అడుకునే వాళ్ళని చేసి వాళ్ళు తెచ్చే డబ్బుతో తినడానికి సిగ్గులేదు. బ్రోకర్లకు దొంగ వ్యాపారులకు లేని సిగ్గు మాకెందుకు? నీతికత లాపి వచ్చిందారనే వెళ్ళు. నేనొక్కదాన్నే కాదు, ఈ పిల్లలందరినీ కూడా నాతో తీసుకువెళ్తాను. ఆహా, టీచర్ గారు వచ్చినప్పుడు పిల్లలను బడికి పంపినట్టు నీ వెనకాల పంపించడానికి కాదు ఇంతకాలం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. నువ్వు చూస్తున్నప్పుడు వీళ్ళు అడుగు తినేవాళ్ళుగా ఉన్నారు, రేపు వీళ్ళని జోబు దొంగల్ని చేస్తా. అప్పటి వరకు నిన్ను ఇక్కడే ఉంచుతాననుకోకు, ఇప్పుడే ఫోన్ చేసి నిన్ను లోపల ఇస్తా. అన్నా, ఇది నన్ను లోపల ఇస్తుందట్రా? మరవే ఆ పిల్లల్ని లోపల వేస్తే పోలా. అంతే అన్నా.
భలే పిల్లలు తీసుకొచ్చావరా. ఇప్పుడు మన ముష్టి పాఠాల్లో రెండవది కళ్ళు లేని కబోది నాయన ధర్మం చేయండి బాబు. ఒరే గబ్బు దొబ్బుతుంది గన్లో అగరత్తులు ఆరిపోయి ఎలిగించండ్రా రంభాపలం. ఇదేమవుతారో ఏమది మిత్రమా? ఆ వాడు పండు ఇవ్వడట. నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు. ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్? అనీనా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే. ఓహో అయ్యా బాబా, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది, కాసేపు మనము క్రీడించదము. పద మిత్రమా, బాలుడా రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా ఆ బ్యాట్ ఇలగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్ ప్రభు, ఇదిగోండి అంకుల్ సిక్సర్ కొట్టండి. ఆహా తీలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరి పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుండైనా కొట్ట. కరెక్ట్ కరెక్ట్. మిత్రమా విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయుము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయుము. ఆగుము. యమకొట్టుడు కొట్టావు గురు. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుట్టే మొదటి రోజున మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండ పెట్టి కప్పించేసిండేవాళ్ళు. నిజం గురు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండేవాడిని, నాకు అరువు తీరేది. మిత్రమా పైకి వెళ్లిన పిదప అసట ఈ ఆట ఆడించదమా? పలికితివి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య బాళ. గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త. అనినే రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. Hey guys, you wanna have fun, right? Figure out, baby's there.
అయ్యో పాపం పాపాయమ్మ, కింగురంగ బంగారమ్మ, అయ్యో పాపం పాపాయమ్మ, కింగురంగ బంగారమ్మ. అటు చూస్తే బాతికేళ్ళులే ఓ రాణి, అటు కథలు చెప్ప మాకులే, చుట్టుకొలతే ముప్పై ఆరులే, చెవిలో పూలు గట్ట పెట్ట మాకులే. అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశాడు కింగురంగ బంగారమ్మ. డ్రగ్స్ అమ్ముతారా? ఎవరు? ఎస్ఐ వైజయంతి. గుప్తా గుప్తా, ఏమా పరధ్యానము? మిత్రమా, నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయచ్చు. గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది. అవునవును, మనలోకమందే కాదు ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్తెలున్నారని తెలుసుకుంటా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు. ప్లీజ్, అంత సీన్ లేదు పదా. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పలమో, ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి వెళ్ళిపోతా. ఏంటో ఇచ్చేది కరెక్ట్ టైప్ లో ఒక్కడి పీకే. బాబాయ్ చూసావా బాజు, నీకు కరెక్ట్ వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు, రా అనకూడదు. వాడితో మీకు మాట్లాడండి, వెళ్ళి నాలుగు పీకా. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడు. ఒరే దొంగ సచ్చినడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. నాత చీరల దొంగ సచ్చినడా, నీ చీరలు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన. ఇదేంటిది, చీరమి చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో.
ఇంకో చీర బెనారస్ సారీ ఎంత బాగుందో పెద్ద సారీ పిగట్టింది వావ్ షిఫాన్ సారీ లాగ్ బాబు లాగ్ 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 బాబు పట్టు చీర బాబు లాగ్ బాబు నీకు బిర్యానీ కొని పెడతాను బిర్యానీయా ఇంకొక రెండు చీరలు లాగ పెట్టానా నా బగారు తండ్రి లాగే అది అబ్బా మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప అబ్బా ఎంత పెద్ద లాటో ఆగిపోయేవేనన్నా ఇంకా నా వల్ల కాదు ఏముండా గుప్తుండా రేపు చూస్తా ఏం చేస్తా కొంచెం ఓపిక రా ఎవరు అక్కడ చీరలా దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు ఏమండాయ్ తొందరగా రండి ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం ఏంటమ్మా చీరలన్నీ ఆ దొంగడు చేతి మహత్యం అండి లాగే కొద్ది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏమండాయ్ అన్నా మిత్రమా ఇక ఈ లోకమున మనం చూసినవి చేసినవి చాలు ఆ జీవి ఎవరో తెలుసుకున్నచో పని ముగించుకుని పైకి వెళ్ళదాం అవునవును అచ్చట గంధర్వ కాంతలు మన కోసం ఎదురు చూచు చూడు కళ్ళ ముందే పసిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా నువ్వు ముందు బయటికి రా ఎవరు మీరు అబలపై ఏమిటి దౌర్జన్య కాండ కాండ కాదు కండ కావరం ఆశాయాసం బాగానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టు ఉన్నారు ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి ఎలాండా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలప్పుడు ఈ యమగోలకు ఇరువురము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో ఒరీ మూర్ఖుడా మమ్మల్ని ఎక్కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూసకరకు కొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి ఎదవల్లారా అన్నా బూతులు తిడుతుండన్నా అయితే ఆయన వేసేస్తా ఎవరిని నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా అవును కదా ముందు నువ్వు కానివ్వు దేవి నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకోను వీరి సంగతి మేము చూసేదము విజృంభించు మిత్రమా గులగుల మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము లెస్స పలికితివి క్రీడించి మేలించదము ఏదోకటించదము అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరి ప్రభు చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది మస్తు మంది చచ్చిపోయారు ఆడికి పోతూ మిమ్మల్ని సాగినం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈసారికి వారిని వదిలిపెట్టుము మీరును ఈ క్రీడను క్రీడించండి ఏమందు మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వలె విసురుము మిత్రమా వేలు చూపుటకు ఒకడు కావాలను కదా అవునవును అటులైన గులకుల
మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది సిక్స్ సిక్స్ సిక్స్? మనము కొట్టినచో సిక్స్. ఏమది థర్డ్ ఎంపైర్ మీ ఇష్టం మిత్రమా? థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా తుస్సు తుస్సు తుస్స. కూర్చో, మీరు పోనివ్వండి. పోనీలే, మిమ్మల్ని యమపురికి పంపిస్తాను, రండిరా. పిరికి పందల్లారా, నా చండ ప్రచండ కండబలానికి అదిరి బెదిరి పలాయనం చిత్తగించుచున్నారా? ఆ బాలిక ఈ బాలిక నాట్యసుందరి. ఏంటో ఎలా చూస్తున్నావు? వాళ్ళు పరిగెత్తింది నీ దెబ్బ కాదులే, నన్ను చూసి. ఎస్ఐ వై జయంతి, నీకు మా దీవెనలు. ఏయ్, ఇదేంటో తెలుసా? దీనిని కొట్టుటకు, బాదుటకు, కుమ్ముటకు, కుళ్ళబొడుచుటకు ఉపయోగించేదరు. నీకు బాగా కోటింగ్ అవటానికి ఉపయోగిస్తారా? ఈ బుల్లిగోళము బహు ముచ్చటగా ఉన్నది. అబ్బా, సమ్మగా ఉంది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, డొక్కల పొడుస్తా. ఏయ్, చూచుటకు తిరుపతి లడ్డు వలె ఉంటివి, అడ్డదిడ్డముగా మాట్లాడుట తాగదు. ఆ రోజు లింగులిటుకుమంటూ నర్తించి ఈ రోజు ఈ వేషములో ఇక్కడికి వచ్చితివి. వేషములు మార్చుట మీ వంశాచారమా? అవును, మా ఆచారాలేంటో స్టేషన్ లో తెలుస్తాలే. పద, నాకు అర్థమైంది. త్వరగా లోపల తీసుకురా. తొందరగా నడు. అదిగో అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు తల్లి? రాత్రంతా ఏమైపోయావు? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? జరిగింది తెలుసుంటే మీ ప్రాణాలే పోయి ఉండేవి. నువ్వు ఉండి పిన్ని. అసలు ఏం జరిగిందమ్మా? రౌడీ
ఢిల్లీలో గూండాలు వెంట పడడం ఏమిటి? వెంట పడక ఏం చేస్తారు? ఎప్పుడు దేశ సేవలు, సంఘ సేవలు, ఆ సేవలు, ఈ సేవలు అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ముందు లోపలికి తీసుకెళ్ళండి. నన్ను మాత్రం తిట్టండి, దీన్ని మాత్రం మందలించకండి. అన్నయ్య, ద స్కాట్లాండ్ యాక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్స్ అన్న పుస్తకంలో ఈ విషయం ఎస్ఐ వైజయంతికి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో. నా కండలు, నా కండలు. ఊగటం లేదే, యాక్షన్ పోయింది. It's gone. లక్ష్మీ బావా, లక్ష్మీ బావా, నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ, స్నానం అయిపోయింది, నా స్కూల్ డ్రెస్ తే. నీ పేరేంటి? గుప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? పై నుంచి. అంటే నార్త్ నుంచా? ఇంకా పై నుంచి. ఓ, అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకరి ప్రాణము తీయడానికి. ఎవరి ప్రాణం? అది దేవ రహస్యము, బయట పెట్టకూడదు. ఏంటి బయట పెట్టకూడదా? ఏ, మీరు భయపడతారు. నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు. హలో అంకుల్. ఐశ్వర్య, ఈ బొమ్మ ఇక్కడిది. ఓహో, బాబీ గారిది అయి ఉంటుందిలే. ఏంటి, నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా? అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు? నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ప్లేస్ని కానీ గుర్తుపట్టగలవా? గుర్తుపడతా. సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్ళా వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు. వాళ్ళకు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా. ఈసారి కలిసినప్పుడు చెప్పొచ్చులే. మళ్ళీ కనపడతారంటావా? సడన్ గా వచ్చి వాళ్ళు నిన్ను కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధం ఉంటే ఉంటుంది. అయితే కలుస్తారంటావా? తప్పకుండా కలుస్తారు. నేను ఒకడిని అరెస్ట్ చేశాను, ఇప్పుడు వాడిని నీ దగ్గర తీసుకొస్తాను. వాడే వీడైతే మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. వస్తున్నానమ్మా. కూర్చో. బాలామణి, మూస్తావా లేదా? ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కన్నులు, ఏమి లొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని ఆంబోతు పడ్డట్ పడ్డాడు. మేడం, మేమేం చూడలేదు మేడం. నువ్వు నోర్మై, నువ్వు పోని. అసలు ఒళ్ళు ఎలా ఉంది? నాకా? ఆ క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తాను పని, చెప్తా. ఇది నా తప్పు కాదు, మీ రథసారథి వాహనమును పుట్టుకున్న నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డా. గులగులా. ఇడియట్. ఏమది?
ఏమి ఇటులో వచ్చి తిరిగి? ప్రభు, ఈ నరుణ్ణి తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చింది. ప్రభు, గిసంటి వాహనం మాకు ఇప్పియండ్రి, పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక, యువక, ఈ వాహనం పేరేమి? ఓ, మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంట సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకో నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా? చూసితివా చూసితివా, యమహా యమహా అన్నాడు, ఏముడు పలికాడు. చూసితివా యువక, యమహా యమహా అన్నావు, యమహాగా యమహురికే వెళుతున్నావు. గులగుల ఇంకా మనం ఎందుకు ఇక్కడ? యమో యమ. అర్జెంటుగా వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించేసి చెన్నై చేర్చేసి ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ గ్యాంగ్ కమ్మేద్దాం. ఈ అనాథ పిల్లలందరినీ అడుక్కునే వాళ్ళుగా చేస్తున్న నేరానికి నిన్ను కొట్టడం కాదురా? ఏదో సంసార పక్షంగా ఈ పిల్లా పాపలతో బతికే నన్ను జైలుకు పంపిస్తున్నావమ్మా, నిన్ను మర్చిపోలేనమ్మా, జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఏంట్రా నువ్వు గుర్తు పెట్టుకునేది? వాళ్ళందరూ పారిపోయారు మేడం. వాళ్ళెక్కడి పోతారులే. ఐషు, ఈ పిల్లలు ఏం చేద్దాం? అనాథ శరణాలయానికి తీసుకెళ్తాను. అయితే వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళంత గబ్బు తట్టుకోలేవమ్మా. పాదరా. గుప్తా, నీ ఏమైపోతివి మిత్రమా? నీవు కనిపించకపోవటం వలన నిన్ను చూడవలనని మనసు తహతహలాడినది, గుండె దడదడ డోలు వలె మోగినది, ప్రాణము విలవిలా కొట్టుకున్నది, వలవలా ఏడ్చి తిని కన్నీరు జలపాతము వలె పారినది తెలుసా? కొంచెం ఎక్కువైనట్టున్నది. నీనకు అర్థమైనట్టుంది. నీ వెచ్చటికి పోయితివి మిత్రమా. అందమైన ఆమె మోము, అమాయకంగా ఉండే ఆమె కళ్ళు నా కాళ్లను ఆమె వెంట నడిచేలా చేశాయి. ప్రేమగా గుండెలకు హత్తుకున్నది, స్వర్గాన్ని మించిన అనుభూతి కలిగినది. శివశివ, ఈ భూలోకమునున్న అంటువ్యాధి నీకును అంటుకున్నట్టున్నది. నీ విచటనే ఉన్నచో పూర్తిగా చెడిపోయేదవు మిత్రమా. వెంటనే వచ్చిన పని ముగించుకుని పోవుట మంచిది. గోలగుల. సరే తాత. తాత, మేము ప్రాణము తీయవలసిన జీవి ఎవరో చూపు. నువ్వు కొనిచ్చిన బట్టలు చాలా బాగున్నాయక్క. బట్టలే కాదు, మంచి భోజనం, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ ఇస్తాను. మీరంతా బాగా చదువుకుని గొప్ప వాళ్ళు అవ్వాలి. మరి చదువుకుంటారా? మీకిక్కడ ఏం భయం లేదు, మేమంతా మీ అమ్మల్లా తోడుగా ఉంటాం. మీరు కూడా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలి. ఉంటారా? వెరీ గుడ్ సిస్టర్. ఇక నుంచి ఈ పిల్లల బాధ్యత కూడా మీదే. మీరంతగా చెప్పాలా? మీరు చేసే ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఆ స్వీట్స్ ఇలా ఇవ్వు. గుప్తా, మంచికి చెడు చేయుట అన్యాయమైన చో, ఇలాంటి మంచి మనిషి ప్రాణాలు తీయుట కూడా న్యాయము కాదు కదా? ఎందుకు ఆ ధర్మ సందేహము కలిగినది?
అనాథలైన ఆ పసిపిల్లలను, అమ్మ తెలియని ఆ అభాగ్యులను అన్నీ తానై వారి పాలిట దీపమై దయాకరుణల రూపమైన ఆమె ప్రాణము తీయుట న్యాయమందువా? చావు పుట్టుకల చక్రభ్రమణంలో న్యాయాన్యాయముల ప్రసక్తి లేదు. పుట్టిన మనిషి గిట్టుట సృష్టి ధర్మం. పువ్వులని దివ్యలని నలిపివేయటం ఆర్పివేయటం ఎంత ఘోరమో, అమాయకురాలైన ఆమెను చంపటం ధర్మ. మృత్యువుకందరూ సమానమే, అందుకే నీవు సమవర్తివి. ధర్మం అందరికీ ఒక్కటే, అందుకే నీవు ధర్మరాజువి. సందేహపడటం, వెనుకాడటం, జాలి చూపటం లేనిదే యమధర్మం. ఆగటం, తప్పిపోవటం, వదిలివేయటం చేయనిదే యమపాశం. ఇక ఆలోచించి ఆలసించక, నేను నా బాధ్యతను నిర్వహిస్తాను, నీవు నీ కర్తవ్యం నెరవేర్చు. ఏమిటి నువ్వు చేసిన దారుణం? ఆ పసిపిట్టల ప్రాణములు పోతే విధిరాత ప్రకారం వారికి ఏ ప్రమాదము జరగదు. ఆయుష్ ముగిసిన ఐశ్వర్యకు తప్ప.
ఏమిది, దేవాధిపతులందరూ కూడి శ్రీ మహావిష్ణువునే వెంట పెట్టుకుని మరీ వచ్చారు? మీకు తెలియదా స్వామి, ధర్మ పరిరక్షకుండా, నిష్ఠ గరిష్ఠుండా, నరకలోక పరిపాలకుండా యముందా? ఐదేరు ఈనాడు ఓటమి పాలైతుంది. నా యమపాశము ఒక మానవ ప్రాణమును తీసుకుని రాలేక వెనుదిరిగి వచ్చిన ఆ అవమాన భారంతో నా హృదయం దహించి వేయిస్తున్నది. ఒక అల్పజీవి ప్రాణాన్ని కూడా తీయలేదు. నేను అసమర్థుడను. అసమర్థుడికి ఆ సింహాసనం మీద కూర్చునే అధికారము అర్హత లేవు. అందుకనే ఈ క్షణం నుంచి నా పదవి నుంచి వైదొలుగుతూ ఈ కిరీటాన్ని తీసి మీ ముందు ఉంచుతున్నాను. ఆగు యమధర్మరాజా, ఆవేశపడదు. నేను లిఖించిన ప్రకారం ఆయుష్ ముగిసి ప్రాణము నిలిచెనన్న ఆలోచించదగ్గ విషయమే. అవును, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్ర. ఈ వైపరీత్యమునకు కారణం చెప్పవయ్యా శివయ్య. యమధర్మరాజా, ఇందులో నీ అసమర్థత ఏమీ లేదు. ఆమె మెడలో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఈ సంఘటనకు కారణం. అది ఆమె మెడలో ఉన్నంతకాలం మృత్యువు ఆమె దరి చేరదు. యమపాశాన్నే ఎదుర్కోగల శక్తివంతమైనదా ఆ రుద్రాక్ష? అవును, ఒకనొక సమయంలో నా భక్తుడైన కన్నప్పను శోధించుటకు నా కన్నుల నుండి రక్తాశ్రువులు రాల్చాను. అవి భూమిపై పడి రుద్రాక్షలుగా మారాయి. వాటిలోని ఒక ఏకముఖి రుద్రాక్ష నా భక్తుని ఇంట కొన్ని తరాలుగా పూజింపబడుతోంది. అది ఇప్పుడు ఆమె కంఠమున చేరి యమపాశమునకు ఆటంకమైనది. ఆ యువతి మెడలో ఉన్న రుద్రాక్షను తొలగించినచో సమస్య పరిష్కారమగును. ఆ రుద్రాక్షను ఆమె తనకు తానే తీయవలను తప్ప మరొకరు గాని మహిమల వల్ల గాని తీసిన ప్రయోజనముండదు. మరిప్పుడు ఏమి చేయవలెను? నారాయణ నారాయణ పరమశివ నమో నమః. అందరు ఇక్కడే ఉన్నారు. శ్రీమన్నారాయణ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకోసం కాలు అరిగేలా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చారు. అంత అబద్ధం. ఇక్కడే ఏమో నక్కదా నక్కి విషయమంతా తెలుసుకుని ఇప్పుడు వస్తున్నాడు. యమయమా, అసలు ఏమి జరిగినది? ఇంతకాలము గద మాత్రమే లేచుటలేదని బాధపడుచుండేవారు ఇప్పుడు పాశము కూడా పనిచేయటలేదని పరితపించుతున్నారు. స్వామి నారద, నీకు తెలియనిది కాదు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం నీవే చెప్పవలెను. నేను మంచి చేసినా అందరూ ఆడిపోసుకునేవారే గాని ప్రశంసించేవారు ఒక్కరూ లేరు. అయినా తప్పుతుందా? శివునాజ్ఞ శిరోధార్యం, ఇక మీతోనే పని. నారాయణ పదండి. ఇప్పుడు నా గౌరవం మీ చేతుల్లో ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీది. విజయం. తాత. మనవడా. మన తక్షణ కర్తవ్యం ఏమున్నది? శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళలో రుద్రాక్ష మనం తీయవలనన్న మనం ఆమెకు సన్నిహితులం కావలను. అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవలను. అపచారము, క్షమించండి. పొట్టైనది. అది స్త్రీలది. ఆహా, ఏమి ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. ఆ బ్రహ్మచారులు వలదు వలదు. ఇది బాగుంది. తీసుకోండి సార్. సార్ సార్ సార్, బట్టలు మార్చుకునే కదా, అక్కడ ఉంది సార్. గుప్తా, ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది? తాత. ఏమైనది తాత? తలుపు సందులో ఇరిగిన ఎలుకవలి కీచుమంటిది. నరిగింది ఎలుగు కాదు నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మోగబోవును. సరే సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్, ఇక్కడ ఇలాగే మాట్లాడతారు, పదండి. గదలేదు.
ఏమన్నా బంగారు బాతుల్లారా? ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు, మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును అది సరే, ఇంతకీ ఈయనెవరు? కోటి మంది బ్యాచులర్స్ కాళ్ళ ఒక్కడి మొహంలో నూటిపడుతుంది. ఆయన మా తాతాశ్రీ, అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పద్దు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోదు. ఏంటి నీ చెయ్యి? అవును, గెటప్పులు బాగానే మార్చారు. ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను, మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గురుగుము, మా తాతక మాత్రం కింద. ఆ గడ్డము నిండుగా గురుగుము. Look into the sky, keep your head on the ground. Now it's Saturday, all with the phone. All you ladies, they go. All alone and I'm back to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? నాలుగు యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత. ఏదో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతకా చునపాలడు, ఇక్కడే ఉండుంటాడు. అమ్మో మన సంచి లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడు ఎక్కడికి పోతాడు? యముండా మెరిండా పదండ భజ గోవింద గోవింద భజ మూఢమతే గోవింద భజ మూఢమతే భజ గోవింద. మీ అమ్మగారు ఏం చేస్తుంది లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం, ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవింద రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు, ఎలా ఉంది? ఇంకా చూడండి నానా. నానా వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గానమాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరు. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటాడు. మరి నాకేం వినిపించట్లేదే. ఆ సౌండ్ నీకు ఒక్కడికి వినపడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. కాసేపు టీవీ ఆపండి, అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా పోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు, ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ? అతని పేరు రాజు. పూజ? అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా చెడతలు కాదు బాబు. రండి మన బైక్. తొలిసారిగా
రాజుగారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఐశ్వర్య గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఐశ్వర్య కన్ను మూసేదాక మనం కన్ను మూయకూడదు. గుప్తా, నీది నిద్రా యోగాసనం? ఏమీ లేదు. నీకు నిద్రట్లో కాలేసి అలవాటు ఉందా? ప్రస్తుతానికి గోడ మీద ఉన్నాయి, తర్వాత ఎక్కడుంటాయో నాకే తెలియదు. నా మీద వేస్తే వేసావు కానీ నా వీణ మీద వేయొద్దు. గుమ్మడికాయ పగిలింటే పగిలిపోగలదు. మనం ప్రాణం తీయాల్సింది అమ్మాయి. మచ్చలేని చందమామలా ఉంది, అయినా మన పని మనం చేయక తప్పదుగా. చందమామ చూడు, బాగుంది కదా, నీకు కావాలా చందమామ? నువ్వే మొహమాట పడుకు, లట్టుకుని లైన్లో పెట్టు, పుట్టుకుని ఎగరేసుకుని పోదాం. సారీ అండి, ఆ రోజు మీకు ఒక థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. పర్వాలేదు, ఒకటి థాంక్స్ ఏనా, ఇంటికి పిలిచి కాఫీలు టిఫిన్లు ఏమైనా? తప్పకుండా. అవును, ఈయనెవరు? మా తాత. తాత? అంత ఆశ్చర్యపోకండి, పొద్దున్న గడ్డం కొరిగించాను, అందుకని కొంచెం యంగ్గా కనపడుతుంది. అది మ్యాటర్. హాయ్ ఐశ్వర్య. హాయ్. ఆ రోజు నిన్ను కాపాడినందుకు వీళ్ళకి థాంక్స్ చెప్పలేదని నువ్వు తెగ ఫీల్ అయిపోయావు కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అవునా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఈవి నాకు కూడా ఫ్రెండే. అనుకోకుండా ఈ జీప్ ఒకసారి ఎక్కి ఆవిడ మీద రెండు సార్లు పడ్డాను, భలే గమ్మత్ కనిపించింది. అయితే నేను కూడా ఈ జీప్ ఒకసారి ఎక్కుతాను. రేపు మా ఇంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, తప్పకుండా మా ఇంటికి రావాలి. అయ్యో, భోజనానికి వచ్చేస్తాం. ఓ ష్యూర్, ఉంటాను. బాయ్. జీప్ లో విషయం ఇంకెక్కడైనా వాగేవనుకో, లాటి విరుగుద్ది గమ్మత్తుగా. ధర్మ, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది, రేపే ఆ అమ్మాయికి మరణ ముహూర్తం. ఆగండి, ఎవరు మీరు? ఐశ్వర్య చుట్టాలం. నాకు తెలియకుండానా మీ ఇద్దరిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే? అలా చూసుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదే. అదేంటి? అదంతే. మిమ్మల్ని వచ్చారా, మీకోసమే వెయిట్ చేస్తున్నా. బాబాయ్, నేను చెప్పాను ఆ రోజు నన్ను కాపాడారని. రండి రండి. ఆగండి. తాతయ్య, అమ్మా, నాన్న, పెద్దమ్మ, పెద్దాన్న, పిన్ని, అందరూ రండి, తొందరగా రండి. ఏంటి, వీళ్ళేనమ్మా ఆ రోజు నన్ను కాపాడింది? అరే, అక్కడే ఆగిపోయారే, రండి. అమ్మా, ఈయన రాజు, ధర్మరాజు. నమస్కారం. మావాడు చిత్ర, చిత్రగుప్త. అయ్యా, ఏంటి విచిత్రంగా చూస్తున్నాడు? ఆ రాత్రి చీరలు ఇచ్చినప్పుడు చూశాను కదా. ఓ, రండి బాబు, రండి ప్లీజ్. మీరు తనని కాపాడారని ఐశ్వర్య చెప్పిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నాం. ఏదో చిన్న సాయం చేశాం, దానికి థ్యాంక్స్ ఎందుకండి? అలా అనకండి, మా అందరికి ప్రాణమైన ఐశ్వర్యాన్ని కాపాడి మాకు మహోపకారం చేశారు. అవును,
ఐశ్వర్యకి చిన్న ప్రమాదం జరిగినా మేము ఎవరు తట్టుకోలేము. తనని కాపాడిన మీరు మా పాలిట దేవుళ్ళే. మా మాట అలా ఉంచండి, ఐశ్వర్య మీద అంత మమకారం పెంచుకున్నారు మీరు, రేపు తను దూరం అయిపోతే అదేంటి బాబు అలా అనేసా? అది కాదు, రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే కష్టంగా ఉంటుంది కదా. దానిదేముంది గుప్తా, ఇల్లరికి అల్లుడిని తెచ్చుకుంటారు, ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటారు. గుప్తా, మా అందరూ ఆలోచన కూడా అదే, మా ఐశ్వర్య మాకెప్పుడు దూరం కాకూడదు. ఏంటి అలా చూస్తూ నిలబడటమేనా? వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఉన్నాయా? భారతి, చిన్న మీటింగ్ ఉంది, వస్తాను బాబు. అలాగే. మిత్రమా, ఇంకా రాడేంటి? పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, గోల్డ్ గోల్డ్ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ అమ్మో, మెరుగు పెడతాం బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు? ఓ మెరుగులపాయ్, రావో ఈ మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి ఏడు వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా, మెరుగు పెడదు గాని. పెడతాను, మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గు అని ఉంటే. అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కాని బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏమి లేదండి. నిన్ను ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవులు లకలకలకల ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి పెట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ, దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ, అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో అంటే చెప్పు, తీసివ్వు. అత్తి, మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా చెప్ప, వద్దులేండి, మీరు చెప్పండి. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పారు. ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. వదులు టైసన్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? యమపాశం వేసి ప్రాణం తీయాల్సింది పోయి ఏ పాశంతో ఆమెను కాపాడారు? మౌనం సమాధానం కాదుగా, ఏముంది మీ మనసులో? ప్రేమ. అవును, నేను ఐశ్వర్యను ప్రేమిస్తున్నాను, అందుకే అడ్డుపడ్డాను. ఓ మానవ కన్యను ప్రేమించడం ఏంటి అమ్మా? ఆమెలో మంచితనంతో పాటు సాటివారి కోసం పరితపించే మానవత్వం ఉంది.
అదే నన్ను ఆకట్టుకుంది. ధర్మ, మీరు ధర్మం తప్పుతున్నారు, కర్తవ్యం మర్చిపోతున్నారు. మనం వచ్చింది ఆమె ప్రాణం తీయడానికి. భూమికి భారమైన ఎందరో పాపులను వదిలి ఐశ్వర్య ప్రాణం తీయడానికి నేను ఒప్పుకోను. రుద్రాక్ష ఆమె మెడలో అలాగే ఉండాలి. ఎవరైనా తీయడానికి ప్రయత్నించినా సహించను. అది కాదు మిత్రం. ఇంకేం చెప్పకు గుప్తా, నేను చెప్పింది చేయడమే నీ పని. యముండా అదేంటయ్యా, తనన్ని మాటలు అంటుంటే నువ్వేంటి బెల్లం కొట్టిన రాయలా అలా నిలబడిపోయావు? ప్రాణాలు తీయాల్సిన యముడే ప్రేమలో పడితే మనమేం చేయగలం? పెద్దలకు చెప్తే వాళ్లే చూసుకుంటారు. అదే పొరపాటు. మిత్రుడు తప్పుదారి పడితే నువ్వే సరిదిద్దాలి. అలానే ఆయన ఎదిరించలేంగా. నువ్వెదిరించేది సృష్టి కార్యం కోసం. అయినా మీ వంశీకులు బుర్రక పొదును పెట్టి పుంకాను పుంకాలుగా పాపులు చిట్టా రాస్తే వీరు ఆ శిక్షవే ఈ శిక్షవే అని ఒక్క మాట చెప్పి ఎంతో కీర్తింపబడి దున్నపోతు నెక్కి తిరుగుతున్నారు. కనుక నీ బాధ్యతగా ఆ అమ్మాయి మెళ్ళలో రుద్రాక్షం తీయించు. రుద్రాక్షం తీస్తాను సరే, ప్రాణం ఆయన కదా తీయాలి. ముందు రుద్రాక్షం తీస్తే మిగిలిన పని ఆ పైవాడే చూసుకుంటా. అంతేనటవా? మళ్ళీ చెప్పమంటా. రింగ్ రోడ్ రంగి, ఎవరితోనే మాట్లాడుతున్నావు చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసు అంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా శిలకలూరు పెడక. ఇలాంటి మాటలు చెప్పి కంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే. తీసుకో. నిజంగానా బాయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతావు. తాగుబోసి వచ్చినాడా? రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు బైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకని వన్రా, నాతోనే ఆడుకుంటావా? బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో, కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ, సీట్ బెల్ట్. ఓ గాడ్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయి అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్, ఏమన్నావు? లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక పెట్టికోట్ ఏంటి? నీ ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టు మచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టు మచ్చ, నడుకి ఎడం వైపు ఒక పుట్టు మచ్చ, నడుకి కింద ఒక పుట్టు మచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టు మచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే, ఏయ్, అలా చూడకు. నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకలు ఏమైనా పడుతున్నావా? డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు.
చదవబట్టంలో పట్టి చావట్లేదు. కుర్చీలు బావలేవా? సరే రేపే కొత్త తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను చిన్నందుకు వైజయంతి ఉందా అండి? లేదండి, నైట్ డ్యూటీ అనుకుంటా, ఇంకా రాలేదు. మీరేంటి ఇలా వచ్చారు? మా ఐషు ఇంకా ఇంటికి రాలేదు. తెల్లుగు చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మా మరిది మా వారు తలం వైపు వెతకడానికి వెళ్లారు. ఈ వర్షంలో ఎక్కడుందో తెలియటం లేదు. మీరేం భయపడకండి, ఏ అనాథ శరణాలయానికో వేద పాఠశాలకో వెళ్ళి ఉంటుంది. వర్షం వస్తుంది కదా, ఆగిపోయి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటే వెతుక్కుంటూ వచ్చాను. థాంక్స్ అండి. కార్కి ఏదో ప్రాబ్లం. ఫోన్ చేయొచ్చుగా, సెల్ ఛార్జింగ్ అయిపోయింది. సర్లే, రేపు మెకానిక్ ని పంపిద్దాం. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం. తడిచిపోతున్నారు, దగ్గరికి రండి. ఇంకో నాలుగు పిడుగులు పడితే బాగుండు. సారీ. అయ్యో పర్వాలేదండి. అప్పు,
చిన్న పిల్లాళ్ళ కారు మీదకి రాళ్ళు విసరడం. అరే మీరు నా కారు? కారు మబ్బులు కురిసేవాన. మా వాడితో మీరు, కారులో ఈ సారు. ఈ టాపిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు కారెక్కండి. ఈ వర్షం ఇప్పుడే తగ్గదండి, రండి కారెక్కండి. కమాన్ రండి. ఈడి కొట్టకూడని చోట సేవకుంటున్నట్టు ఉంది, తెగ ఊగిపోతున్నాడు. కమ్ రండి ధర్మా గారు. రండి. హాయ్, వస్తున్నామండి. బాగా తడిసినట్లున్నారే. వాన్లో తడవకు ఎండుతారా? నేను అడిగింది మీ గురించి కాదు, తనకి హెల్ప్ చేద్దాం. ఇదిగో టవల్ తీసుకుని తుడుచుకోండి, జలుబు చేస్తుంది. ఈ టవల్ ఎక్కడిది? మీరు తడుచుంటారని డౌట్ వచ్చింది. ఉడుకు ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారు, అందులో గొప్పే ఉంది. అందుకే తడిచిన మీ తల తుడుచుకుంటారని టవల్ తీసుకోండి. అయ్యో జలుబు చేసినట్టుంది. వన్ సెకండ్, ఇదిగో విక్స్ తీసుకోండి. సాంబ్రాణి కూడా తేవాల్సింది. అందుబాటులో ఉంటే అది కూడా తెచ్చేవాడి. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కార్ ట్రబుల్ ఇచ్చింది. అదృష్టం బాగుండి వీళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాత్రంతా కార్ దగ్గరే గడపాల్సి వచ్చేది. నా కార్ కూడా పాపం గుప్తా గారే రిపేర్ చేసి తెచ్చారు. ఒక్క కార్ ఏంటి, అవసరమైతే సొట్టలు పడ్డ చెంబులు బిందులు కూడా బాగా చేస్తాడు. ఏదో మా వాడి అభిమానం. ఏమైనా ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే గుప్తా గారు లాంటి వారినే చేసుకోవాలనుకుంటుంది. అడగకుండానే అన్ని అవసరాలు తీర్చేస్తారు. యు మీన్ మీ? ఏదో మీ అభిమానం. గుప్తా బయలుదేరుదామా? ఎస్ రెడీ, వస్తామండి. మంచిదండి. యా నువ్వెందుకు వచ్చావు? నా పని నేను చేయడానికి. ఏంటి నీ పని? నువ్వు ప్రేమించి తాళి కట్టాలనుకుంటున్నావు, నేను నమ్మించి రుద్రాక్ష తీయించాలనుకుంటున్నాను. అది నీ వల్ల కాని పని అని నీ అభిప్రాయం? తీయించి తీరతాను. అయితే నీకు నాకు యుద్ధము తప్పదు. రామాంజనేయులకి కృష్ణార్జునులకే తప్పలేదు యుద్ధం, మనమెంత? ఓ, నన్నే ఓడించగలననుకుంటున్నావా? నా కర్తవ్యాన్ని గెలిపించగలననుకుంటున్నాను. సరే చూసేదము. చూసుకో. నువ్వు ఐశ్వర్య కాస్తంత దగ్గరయ్యేసరికి మధ్యలో దూరి మాయ చేసి మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు. వదలకూడదు, నీ ప్రేమకు అతను అడ్డొస్తున్నాడు. అతని ప్రేమను నువ్వు అడ్డుకోవాలి. అదే పొరపాటు. అవివేకిని వివేకంతోనే కొట్టాలి. గుప్త వైజయంతిని ప్రేమించాలి. అతనికి ప్రేమంటే ఏంటో తెలియాలి. అప్పుడే అతను నా ప్రేమను గౌరవిస్తాడు. ఇదేంటి అతను సడన్గా మనిషిలాగా ఆలోచిస్తున్నాడు? అల్లం చట్నీయా, బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో సచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు, ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటేలా? సంబంధాలు చూడరా. అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్, రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కర్మరా బాబు, ఈ చెవిటి మేళాలతో చచ్చిపోతున్నావు. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి? మా పెళ్ళ పాతికేళ్ళైంది అయ్యి, అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా, పొద్దున్నుంచి ఫుడ్తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయను, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో సీసం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు
మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఏది ఇష్టం అయితే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాడి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకో, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్ళి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని, మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమ్రోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా ఏంటిది బొమ్మండి? ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మో ఈ ముసుగు తీస్తే మీకే తెలుస్తుంది. కమ్ కమ్ రండి రండి రండి. ఓ సారీ, కమ్ 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 రండి. తీయండి తీయండి తీయండి. సో స్వీట్. ఇదెవరు చేశారు? నేనే. వావ్, మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదే. ఏంటో, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇలాగే అంటుంటారు. వెరీ గుడ్, నీ గిఫ్ట్ చాలా బాగుందయ్య గుప్తా. థాంక్స్ అండి. ఆ ముక్కు మొహం కట్టు బొట్టు చాలా బాగుందయ్యా. లేదండి, నాకెక్కడో ఏదో లోపం అనిపిస్తుంది. రుద్రాక్షమాల. అదొకటి మర్చిపోయినంత మాత్రాన నష్టమేం లేదయ్యా. ఊరుకోండి సార్, నా శ్రమ అంతా బూడిదలు పోసినట్లయింది. చంద్రుడికో మచ్చల, రుద్రాక్ష లేని ఆ బొమ్మ నాకు చాలా దారుణం కనిపిస్తుంది. ఐశ్వర్య గారు, మీరేమనుకోకపోతే మీ మెళ్ళ ఉన్న రుద్రాక్ష తీసి ఒక్కసారి ఆ బొమ్మ మెళ్ళ వేయండి, నిండుగా ఉంటుంది. ఇంత అందమైన బొమ్మకి ఈ రుద్రాక్ష వేస్తే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అలాగే వదిలేస్తే బాగుంటుంది. కరెక్ట్గా చెప్పావు. ఒరిజినల్లో ఉన్న అందం అలంకరిస్తే రాదయ్యా, వదిలే. లేదు సార్, రుద్రాక్ష లేని ఈ బొమ్మ ఉండటమే వేస్ట్. తయారు చేసిన ఈ చేతులతోనే దీన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. గుప్తా గారు, మీ మనసింత సున్నితం అనుకోలేదు. మీ ఆనందం కోసం దీన్ని తీసి ఆ బొమ్మ మెళ్ళో వేస్తాను. ఏంటి గుప్తా, బొమ్మను తీసుకొచ్చావు, ఈ రుద్రాక్షం రూమ్ లో మర్చిపోయావు, ఏంటో? ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయింది. చూసారా, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ధర్మన మజాక మాస్టర్. రండి మాస్టరు. ఇప్పుడు ఐశ్వర్య రూపంలో ఉన్న బొమ్మ మెడలో మాల వేశాను, త్వరలో ఐశ్వర్య మెడలో తాళి కడతాను. ఇప్పట్లాగే అప్పుడు కూడా నువ్వు బొమ్మల నుంచి ఉంటావు తప్ప ఏమీ చేయలేవు. కర్పూరా దక్కించు ఈ దూరా.
మెచ్చుకో ఒలమ్మి ఒప్పుకో 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 కక్కింగిలే కరిచుకో అవాకు చేస్తా హైవేలోకి సడంగా వస్తా వే అయితే చూడే అవాకు చేస్తా హైవేలోకి సడంగా వస్తా హై వోల్టేజ్ కరెంటునిస్తా పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సార్. మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడతరు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్? అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ బుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసేట్టు అయిపోయి కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయటగా. మీకు ఎలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు. అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోద్ది, నువ్వు లాగితే ఎందుకు ఊడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు. ఏంట్రా పది మలుచుకున్నావు? మా సేపు పీకేరావు గారంటే అనుకున్నావు? కోడి పచ్చి పీకే అనుకున్నావు? కొడతా అన్న, తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్ కళా మందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది?
చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదని కదా సార్. నువ్వు ముందు రావు, ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంటు కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావంటే ఏం పీకలేనని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. తినగా తినగా ఈ మానవుల ఆహారానికి అలవాటు పడిపోతున్నావు. మరే ఏ ఐస్ బాక్స్ ఇది అంతగా తడైంది. ఇప్పుడు చెప్పవే, నాకు వెనీలా ఐస్ క్రీమ్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, తిండిపోతా. ఏదో చెప్పాలన్నావుగా. నేను ఒకతన్ని లవ్ చేస్తున్నాను. నువ్వు లవ్ చేసావంటే మామూలుడు అయ్యుండడు. ఎవరే అతను? మేడం మిమ్మల్ని సిఐ గారు మిస్సెస్ పిలుస్తున్నారు. ఇలా రామ్మా, ఈ జస్ట్ సెకండ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ ఇన్నాళ్ళ కొంటరిగా దొరికిందిరా. కళ్ళు కనిపించట్లేదా? పాప కళ్ళు కనిపించట్లేదు అంటుందిరా. యాదవులకు బుద్ధి లేదు. అవును సగరేలేదు. ఇక్కడ కాదు అక్కడ చూడు, బాడీలో పాటలు పాటలు పీకే. ఆగు, వెళ్ళిపోయి చేద్దామనే బలవాడవే. ఇదే ఐశ్వర్య దగ్గర మంచి ఛాన్స్. అక్కడ చూడు. అమ్మా నాన్న బాగున్నారా? హాయ్ బాబాయ్. ఈ దెయ్యం పిల్ల ఇక్కడికి వచ్చిందేంటి? ఆ దెయ్యం పిల్ల కాదు, అగ్గి పుల్ల. అసలే నీ మీద డౌట్. ఈ పిల్ల కోసం నువ్వు ఫైట్ చేసినట్టు తెలిసింది అనుకో, నీ బతుకు నిప్పెట్టదు. తాత నా చేతులు గులగా ఉంది తాత. అలాగా అదిగో ఆ గోడకేసి రుద్దుకో. ఇదేంటి ఫైటే కాలేదు పైకి ఎగిరిపోయారు? ఇందుకే ఎవరు చేశారు? మీకు మళ్ళీ థాంక్స్ అండి. అస్తమానం ఎందుకులేండి? అబ్బా ఏం కొట్టారండి, మీరు పక్కనుంటే ఏ ఆడపిల్లకైనా కొండంత బలం. మిమ్మల్ని ఎవరు కట్టుకుంటారు కానీ ఆవిడికి స్వర్గమే. ఆహాహాహా వచ్చాడండి. తాడి చెట్ల పెరగానే సరిపోదు, పౌరుషం ఉండాలి. ఆడపిల్ల ఆపదలో ఉంటే ఆదుకోకుండా ఇప్పటిదాకా ఎక్కడో దాక్కుని అంతా అయిపోయిన తర్వాత పెళ్లి భోజనానికి వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వచ్చావు. అసలు నీకు మీసం అవసరం? అప్పుడైపోయిందా? రావే. ఇది ఎక్కడ కాఫీ కొట్టింది ఉంది అక్కడ నుంచి. ఇది ఇదంతా నువ్వు వాడి నాటకం కదా. నేనా? నారాయణ నా పక్కనే ఉంటూ వాళ్ళిద్దరిని కలపాలని చూస్తావా? నారాయణ నారాయణ ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు, నన్ను నమ్మమానోడా. సరే నేనేం చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు చెప్పవే, నిన్న రెస్టారెంట్ లో ఆపేసిన నీ లవ్ స్టోరీ. ఏం చెప్పను, నా లవ్ స్టోరీ ట్రాజెడీ అవుతుందేమో అని నాకు దిగులుగా ఉంది. నీ లవ్ స్టోరీని కామెడీ చేసే పూచి నాది. అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడుంటాడో నాకు చెప్పు. అతను నీకు తెలుసు, ఇక్కడే ఇంట్లోనే ఉంటాడు. నీకోసమే వచ్చుండదే. ఎవరి గురించి నువ్వు చెప్పేది?
ధర్మ గురించా? అతను కాదే, మరో 6 అడుగుల బుద్ధ అవుతారు ఉందిగా ఆ శాల్తి. ఓ, గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ చూసి మనసు పారేసుకుంది. అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దురిపేసుకున్న రకం మా వాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం, ప్రేమైన దోమైన ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను విసిగించకండి, విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామ రామ అను, శవ శవ అను, ఏది ఏమైనా మన అమ్మాయిన గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు, అమ్మాయి పెళ్లి 6 100 అయినా 106 అయినా ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటేమీ లేదు. పిసిగేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పవయ్యా. చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుకోండి. అలాగందా? మీరు ఆగండి. అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు. అలాగన్నాడు రాజుగారు. భిన్న అభిప్రాయాలతో తనుగు చావడం చూసాం, కానీ ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మనోడికి పై చూపు కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రున్ జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు, కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి మాటలు ఒప్పుకోవద్దు, పెళ్ళైన వెంటనే శోభనం జరిపించు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది, పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగమేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే చెరతాకిళ్ళియాగా ఇప్పుడే పెట్టుకో, అది నువ్వు వేసుకో. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే, అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు, అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామోదిని పెద్ద పెద్ద కేకలతో పిలవడే వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ నుంచోండి, మావాడు పైనుంచి జర్రు సార్ మీ మీద పడతాడు, ఒక పని అయిపోతుంది. ఏమండి మీరు పక్క తప్పుకోండి, పొరపాటు మీ మీద పడినా పడతాడు, అసలే బారుకోలేడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్, ఇప్పుడు పిలవండి. గుప్తా 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 గారు, త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవిడి పెట్టింది ఏంటి? గుప్తా గుప్తా. రామిత్రమా, కమింగ్. ఏమిటి అరుపులు కేకలు, ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుందో అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది, అక్కడ వెయిటింగ్. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు. ఆడుకోడానుకో బాబు కబాది, కనిపెడతా కనిపెడతా. ఆడుకోడానికి బాబు కబాలి, నువ్వు కనిపెడతావా? కనిపెడతావా?
అదేవిడి తాత గొక్కుతున్నావు గోలా? ఈ మధ్య పాడుకల్లు వస్తున్నాయి, ఆలోచన తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గుల అంటుకుంది. అవును, నా గుల సంగం సరే, నీ గుల అదే, నీ ప్రేమ గుల ఎంతవరకు వచ్చింది? అదే, ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం, ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గైడ్లు అని ఉంటారట, అలాంటి అదను పంపిందా సరే? ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గైడ్ చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. ఓర్నీయమ్మా నాకే పెట్టావు. నా వేసు బ్రోకర్ గైడ్ ప్లేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కు నన్ను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని, నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవుడు మనవుడు అని నోటి మాటే గాని మనవుడు కోసం ఏం చేసావని? అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం మాకు తెలియదా ఏమి? అబ్బో గోకినంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా, ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పనిపిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టివాడే అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గైడ్ అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో, రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్ గేళ్ళ సెటప్పులు లేవులకి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఎందుకు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని.
ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి, వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశల్ని చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు, ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీద్యాసలోని అనకొండలా మెలకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. రకయాతను అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే? ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి. నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పింది అంతా విని మందార పూల నవ్వింది. నవ్విందా? తాత నీ మేలు మర్చిపోలేను, వస్తాను. తాత, భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉండాలి. ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. తలుపు మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వు అనేది? మనసులో మాట డైరెక్ట్ గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవ మూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా తప్పండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊమానండి అంతే. అంతే మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం, మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను, మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. అర్థం చేసుకోండి. చూడండి సార్, మన కలియుగ దుశ్శాసను.
కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఈ దండలు ఏ శవాల మీద నుంచి కొట్టుకొచ్చారా? నువ్వని బలి కనిపెట్టిస్తావన్నా గబ్బు 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 అవ్వండిరా అన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? నన్ను జైల్లో పెట్టించిన ఆ పోరికి థ్యాంక్స్ చెప్పొద్దాం. పదండి. సరే పదన్న. గబ్బు గబ్బు గబ్బు. నాకిప్పుడు కావలసింది జిందాబాదులు కాదురా, నాకు చెప్పకూడదు తినిపించిన ఆ చిట్టెలు కను లేపేయాలి. పదండి. చూసినవన్నీ నిజాలు కావమ్మా. అతను కుర్చీకి చిక్కుకున్న నా కొంగును తొలగించాడంతే. అంతే నువ్వు చెప్తే మాత్రం తను ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలా? సిన్సియర్గా తన మనసులో మాట మీ అమ్మకు నాకు చెప్పినందుకు. ఐషు, నువ్వు ప్రేమించిన మనిషి తప్పకుండా మంచివాడు, నీకు తగినవాడు అని మా నమ్మకం. నీపై వాళ్లకున్న నమ్మకానికి, ఐశ్వర్య ప్రేమకి ఇక ఫుల్ స్టాపే. ఇకపై నీ మొహం చూడదు, నిన్ను కలవదు. ఒక్కసారి నువ్వు అతన్ని కలిసి మాట్లాడితే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి. నా మాట విన్ తల్లి. వినను. నువ్వేం చెప్పినా వినను. ఆమె మెళ్ళ రుద్రాక్షం తీయిస్తాను, ప్రాణం పోయేలా చేస్తాను. మీరు చెప్పినట్టే అన్ని చేస్తాను. ఇప్పుడే వెళ్ళి రాజుని కలుస్తాను. నువ్వెన్ని కుతంత్రాలు పన్నినా ఐశ్వర్య ప్రాణాలు తీయటం నీ వల్ల కాని పని. నా వల్ల కాకపోతే మరొకరి వల్ల అవుతుంది. వాడప్పుడు కొట్టిన కొట్టుడికి ఇప్పటికీ బోరింగ్ పంపులో నీళ్ళొచ్చినట్టు వచ్చి రాత్రిళ్ళు లుంగీలు నడిచిపోతున్నాయన్నా. మళ్ళీ ఇప్పుడు వీటితో ఫైట. కొట్టడం కొట్టించుకోవడం మన వృత్తి ధర్మం, భయపడకూడదు. వేసేయండిరా. నువ్వేం చూస్తున్నావరా? హలో, కట్ చేసేస్తా. హలో, ఇక్కడ కాదురా, అక్కడ. అమ్మో, దిగడం కంటే దాక్కుంటమే బెటర్. ఐశ్వర్యను వదిలిపెట్టు, తన ప్రాణం తీసి తీరాలి. ఆ పని చేయాల్సింది నేను. నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరించావు. విధిరాత నుంచి ఆమెను తప్పించలేవు. ఆమె మెడలో ఆ రుద్రాక్ష ఉన్నంత కాలం విధి కూడా ఏమీ చేయలేదని నీకు తెలుసు. అది తీయించటం ఎలాగో నాకు తెలుసు. ఆమెను కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడి వయ్యుండి ధర్మం తప్పుతున్నావు. సతీ సావిత్రి భర్త ప్రాణాలు తిరిగిచ్చిన తాతకి తగ్గ మనవణ్ణి, ప్రియురాలు ప్రాణాలు కాపాడుకోవడం కూడా ధర్మమే. అయితే నీకు నాకు పోరాటం తప్పదు.
చంపే అన్న. అలా చంపే, దాన్ని వేసే అన్న, దాన్ని వేసే. తమ్ముడు డాక్టర్, ఐఎమ్ సారీ, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అంటే ఆ దేవుణ్ణి ప్రార్థించండి. ఐఎమ్ సారీ. లోకంలో ఏ సంఘటనకి ఎవరూ కారకులు కాదు. ఏది ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు వైజయంతి నీ స్థితిలో చూశాకే నాకు వాటి విలువ తెలిసింది. వైజయంతి బతకాలి, ఆ భగవంతుడు తనని ఈ గండం నుంచి కాపాడాలి. అందుకేగా ఆ దేవుణ్ణే ప్రార్థించమన్నాడు డాక్టర్. ప్రార్థన కాదు, మన ప్రయత్నం కావాలి. ఏం చేయాలో చెప్పండి. వైజయంతి కోసం నన్ను ఏమన్నా చేస్తాను. చేస్తావా? చేస్తాను. అయితే నీ మెళ్ళో నా రుద్రాక్ష కావాలి. పరమ పవిత్రమైన ఎన్నో శక్తులు నా రుద్రాక్ష. చిన్నప్పటి నుంచి నీకు శ్రీరామరక్షని మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి తీసి వైజయంతి మెళ్ళో వేస్తే దాని మహిమ వలన తను కోలుకోగలదేమో. నా వైజయంతి బతకాలి, నువ్వైనా చెప్పు ధర్మ. ఇది వేస్తే వైజయంతి బ్రతుకుతుందా? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఫలితం లేని ప్రయత్నం చేయటం అనవసరం. చేస్తేనే కదా తెలిసేది ఫలితం ఉందో లేదో అని. అవును, ఈ రుద్రాక్షకి మహిమ ఉండి కూడా నేను ఇప్పుడు ఊరుకుంటే వైజయంతిని నా చేతులతో నేనే చంపుకున్నదాన్ని అవుతాను. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. ఏ పసితనం నుంచి నీ మెళ్ళలో ఉండి నిన్ను కాపాడిన రుద్రాక్ష, నీ బతుక్కి లక్ష్మణరేఖ, నీ పాలిట శ్రీరామరక్ష, దయచేసి తీయద్దు. నన్ను బ్రతికించిన మనిషి చావుతో పోరాడుతుంది, తనను కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. నా ఫ్రెండ్ ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. ఐశ్వర్య, మూర్ఖంగా మాట్లాడకు. ఆ రుద్రాక్ష తీస్తే ఏమవుతుందో తెలుసా? ఏ ప్రాణం పోతుందా? ఐశ్వర్య, ఇంకేం మాట్లాడద్దు. గుప్త, ఐశ్వర్యను రుద్రాక్ష తీయొద్దని చెప్పు. వైజయంతికి ఏమీ కాదని నీకు తెలుసు. అన్యాయంగా ఐశ్వర్య ప్రాణాలు తీయొద్దు. ఐశ్వర్యని ఎంతగా ప్రేమించారో నీకు తెలుసు. నా ప్రేమను చంపొద్దు. నా మాట విను గుప్త, ప్లీజ్ నా మాట విను. నేను ఇక్కడ నీ మాట వింటే అక్కడ యమధర్మరాజు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఐశ్వర్యకి ఆఖరి గడియాలి, తప్పదు. అర్జుడు, మీరంతగా టెన్షన్ పడడానికి కారణం మీకు నా మీద ఉన్న ప్రేమ. ఐశ్వర్య, ఐశ్వర్య.
తాతా వద్దు వద్దు తాతా చీమ కూడా హాని చేయని ఈ అమాయకురాలి ప్రాణం తీయద్దు తాతా ఆపు అలా పిలిచి అర్హత నువ్వు పోగొట్టుకున్నావు యుగ యుగాలుగా సృష్టి ధర్మాన్ని నిర్వహిస్తూ తన తమ భేదాలు లేకుండా భవబంధాలకు లోడు కాకుండా అందరినీ ఒకే ధర్మంగా చూస్తూ యమలోకాన్ని పాలిస్తూ సమధర్మ పాలకుండా కర్తవ్య నిష్ఠ గరిస్తుండా న్యాయ పరిరక్షకుండా యముండా అని కొనియాడబడే నాకే తలవంపులు తెచ్చి తప్పు చేసినవి కదరా ప్రేమించడం తప్ప తప్పే దేవగంధర్వుడైన నీవు ఒక మానవ కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవటం ముమ్మాటికి తప్పే తప్పే ఉంది తాతయ్య కుమారస్వామి శ్రీవళ్ళిని వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకోలేదా ఆపు నీ ఉన్మత్త ప్రేలాపన అధిక ప్రసంగం యమలోక ప్రతిష్టను సర్వనాశనం చేసి బాధ్యతలను మర్చిపోయి భ్రష్టుడవైనావు కర్తవ్య నిర్వహణ మర్చిపోయి ఒక సామాన్య మానవుడు వలె నీ స్వార్థం కోసం దేవుళ్ళను వాడుకోవాలని ప్రయత్నించకు ఇప్పుడు నీ వ్యర్థ ప్రతిపాలనను ఆమె ప్రాణము తీయక తప్పదు మనగుడ బాలగుప్త బాధ్యతలను విస్మరించిన వాడు యముడైనా ఆప్తుడైనా లెక్క చేయక కర్తవ్యమును నిర్వహించిన నీవు బహు ప్రశంసనీయుడవు ధన్యుడను యమో యమః చిరంజీవి ముక్కోడి దేవతలు త్రిమూర్తుల ముందు నవ్వుల పాలు కాకుండా నా పరువు దక్కించినందుకు నీకొక వరము ప్రసాదించదను కోరుకును చాలు తాత మీ దీవెనలే చాలు నా జన్మ ధన్యమైనది మనవడా ముచ్చటపడి తాతయ్య ఇవ్వదలిచిన వరమును కాదనక కోరుకును మీ ముచ్చట కాదనగల నా తాతగారు మీ తృప్తి కోసం ఒక చిన్న కోరిక కోరేదను నా ప్రాణమిత్రుడు ధర్మ తన ప్రేమలో విజయం సాధించేలా అనుగ్రహించు నీ ప్రేమకు జైవ కలుగు కాక ఇక మన లోకమునకు బయలుదేరుతాము తాత బయలుదేరుటకు ముందు ఆమెను బ్రతికించాలి కదా ఆమెను బ్రతికించుటయా ఏమీ పరిహాసమా అతని ప్రేమ జయించవలెనన్న తన ప్రియురాలు బతికి తీరవలను కదా అసంభవము ఆలోచించండి తాత ముక్కోటి దేవతలు మీది చెల్లని వరమని చెప్పుకుంటారు ఇచ్చిన మాట తప్పు వారని నీచముగా అనుకుందురు తొందరపాటులో నోరు జారువారని వయసు అయిపోయి పొరపాటుగా మాట్లాడువారని ఇంటా బయట గోల చేసి గేలి చేసి రచ్చ చేసి రగడ చేసి తప్పదు తాత భూలోకంలో కాలు జారినా దేవలోకంలో నోరు జారినా తిరిగి తీసుకొనుట అసాధ్యము తాత గుప్తా చెప్పండి తాత నీవు మంచి మిత్రుడివే కాదు గొప్ప జ్ఞానివి కూడా ఏదో మీ అభిమానం అట్లదే నీ అభీష్టమ మేరకు నీ మిత్రుడి ప్రేమ జయించుటకై తిరిగి ఆమెకు ప్రాణమున సంగుతున్నాం బాలకులారా మరి మన లోకమునకు మీ రాక ఎప్పుడు చేతిలో ప్రసాదం పెట్టి నోటి కడ్డుపడినట్లు ప్రియురాలినిచ్చి ప్రయాణము కమ్మనిన ఎట్లు తాత మరి నీ సంగతి అదే చేత్తో ఈ ఇరువురిని కూడా ఆశీర్వదించు తాత మీ స్నేహము చూసుటకు కడుముచ్చటగా ఉన్నది సుమా మిత్రుడన్న మీరే మిత్రుడు సరే మీ ఇరుదండలు వివాహములాడి మీ ఇష్టం వచ్చినంత కాలము ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభవించి ఆనందించి సుఖ సంతోషాలతో మీ సంసారములు సాగించి ఆ తర్వాత ఆనంద డోలికల్లో ఊగుతూ మన లోకమునకు రండి అప్పుడు నిన్ను పట్టాభిషక్తులు చేసి నా బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకునేదా థాంక్స్ తాత తాత ఇంగ్లీష్ What English? I know better English. I can speak in English better than you. Not only English. I can speak all the languages.
Otherwise, how can I control all the people in the world? Tata, are you okay? I am very much fine. Tata garu, mee tata tho kalisi bhulokamuniki vachinaru kada. Appudu anni bhashalu nerchukuni undu. Avunu avunu. Yamakola, malli modaledi. Vijayost. Yamaya namaha. Vijayost. Jaitus. Mitrama, నీ ఆలోచన ఊహించలేకపోయాను. నా లెక్కే వేరు. ఆడుకోడానికో బాబ కబడ్డీ, కనిపెడతా పా, హోయ్ కనిపెడతా పా, పాపని పడడానికి